రవితేజ గారితో సినిమా ఆఫర్ ఏ విధంగా వచ్చిందని అసలు మీకు? రవితేజ గారిదే అదే నేను చెప్పాను కదా, మళ్ళీ స్క్రీన్ చిరంజీవి గారు చెప్పారు బాగున్నావు హీరోయిన్ ట్రై చేయమని. సో ట్రై చేస్తూ ఉన్నా, ట్రై నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ గారు ప్రదీప్ గారు ఎక్కడో సమ్ ఎవరో చెప్పారని చెప్పి ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్కి పిలిస్తే వెళ్ళాను, వెళ్తే సెలెక్ట్ చేసేసారు అంతే. అసలు నేను ఊహించలేదు నేను ఆర్టిస్ట్ అవుతానని కూడా. బట్ అన్ఫార్చునేట్గా మంచి పొజిషన్ హీరోయిన్గా ఆల్మోస్ట్ నేను 38 ఫిల్మ్స్ చేస్తాను త్రీ లాంగ్వేజెస్లో. ఇమ్మీడియట్ అసలు ఎక్కడ నాకు గ్యాప్ అన్నది కానీ ఏది రాలేదు నాకు, అసలు గ్యాప్ అన్నదే రాలేదు. ఓకే, సో మ్యారేజ్ వల్ల గ్యాప్ తీసుకోవాలని అంటే అంత మంచి పర్సన్ మళ్ళీ నాకు రారేమో, దొరకకపోతే నేను మిస్ అవుతానేమో అనిపించింది. బట్ తను కూడా నన్నేమి యాక్ట్ చేయొద్దు లేకుంటే నువ్వు ఇది చేయొద్దు అని ఎప్పుడు చెప్పలా నాకు. అట్లా నువ్వు కంటిన్యూ చేసుకో నీ లైఫ్, నాకేమి అట్లా ఇష్యూస్ ఏం లేవు అన్న. బట్ ప్రెగ్నెన్సీ వచ్చింది వెంటనే, ఇంకా చేయలేదు. అలా రవితేజ గారు టచ్లో ఉన్నారండి, ఎప్పుడన్నా మాట్లాడతారు? యా, రీసెంట్గా మళ్ళీ రీఎంట్రీ తర్వాత నేను ఆయన రాజా ది గ్రేట్ సెట్లో కలిసి అయింది. నన్ను ఎప్పుడు మనీ అంటారు, సేమ్ అలాగే మాట్లాడి కాసేపు కూర్చొని క్యారవాన్లో కూర్చొని కాసేపు మాట్లాడి, పక్క పక్కన షూటింగ్స్ జరుగుతున్నాయి సో కాసేపు కూర్చొని మాట్లాడి అంతా ఎలా ఉన్నారు, ఫ్యామిలీ ఏంటి, ఇదేంటి అదేంటి అని అన్నీ అడిగారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగా నేను బాగా సెటిల్ అయ్యానని. అంటే ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ కొంచెం ఫేస్ ప్రాబ్లమ్స్ అవి ఇవి ఫేస్ చేస్తున్నాను, బాగా సెటిల్ అయ్యావు, మంచి ప్లానింగ్ చేసుకున్నావు లైఫ్ని అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇప్పుడు రవితేజ గారు అంటే స్టార్డమ్ హీరో, కమర్షియల్ హీరో. నేను కూడా అదే అనుకున్నా, అంటే అవన్నీ వచ్చాయి కదా, సో ఏమో ఎట్లా రియాక్ట్ అవుతారో, మనం వెళ్ళి కలవడం అంత అవసరమా అనిపించింది ఫస్ట్. అంటే వెళ్ళి కలిస్తే కరెక్ట్గా సరిగా రియాక్ట్ అవ్వకపోతే ఏమవుతుందంటే అప్పుడున్న ఫ్రెండ్షిప్, అప్పుడున్న ఫీలింగ్ పోతుంది. ఒక పర్సన్ ఇప్పుడు మనం కరెక్ట్గా రియాక్ట్ అవ్వకపోతే ఆ మనిషి మీద గౌరవం పోతుంది మనకి. అమ్మో ఏమో ఆయనకు స్టార్డమ్ వచ్చింది, మాస్ మహారాజా అయిపోయారు, ఇంకా అసలు ఇప్పుడు ఏమో సరిగా రియాక్ట్ అవుతారా లేదా అని ఫస్ట్ నేను వాళ్ళ మేకప్ మ్యాన్కి, మా మేకప్ మ్యాన్ వెళ్ళి చెప్పాడు, మేడం ఇట్లా మాట్లాడాలనుకుంటున్నారంటే వెంటనే పిలిచారనమాట. పిలిస్తే నేను వెళ్ళాను, ఏంటి అలా అడిగిచ్చావేంటి అంటే నేను మాట్లాడిన అనుకున్నావా, ఏమనుకున్నా, నేను అంత చేంజ్ అవ్వలేదు అది ఇది అని చెప్పారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఆ విషయం ఎలా ఉండేవాళ్ళండి అప్పట్లో అయితే రవితేజ గారు? అంటే నేను అసలు కొత్త అమ్మాయిని కదా, నాకు ఏం తెలియదు, కెమెరా తెలీదు, నాకు ఏం తెలియదు. అంటే తొలి ప్రేమ చేశాను అంతే, ఆల్మో తర్వాత వన్ ఇయర్ తర్వాత మళ్ళీ హీరోయిన్ అనగానే అన్ని కొత్త కొత్తగా ఉంటుంది కదా అంతా. సో నేను ప్రతిదానికి భయపడేదాన్ని. ఒక 2 డేస్ షూటింగ్ అయితే నాకు అసలు భయం అనమాట, భయంతో ఏదో రకంగా అసలు ఏదో చేసేదాన్ని, ఏం చేసేదాన్ని కూడా తెలియదు. బట్ అవన్నీ కూడా ఆ క్యారెక్టర్కి బాగా సరిపోయాయి. అయితే 2 రోజులు నేను కొంచెం ఫ్రీ అవ్వడానికి ఆయన బాగా హెల్ప్ చేశారు. ఓకే, భయపడకు, ఏమని ఇంత ఈజీ తీసుకో. 3rd డే సాంగ్ అనగానే అసలు ఇంకా నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను కూర్చోబెట్టి ఒక అరగంట చెప్పారు, ఏం టెన్షన్ పడుకో, నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఎలా సాంగ్ చేస్తావు, అవి ఊహించుకో అని చెప్పారు. సో స్టార్టెడ్ మళ్ళీ అలా, ఓకే ఇలా అయితే నేను ఈ స్టెప్ ఎలా చేస్తాను నా బాయ్ ఫ్రెండ్ అయితే అని చెప్పి అలా అలా థింక్ చేసుకొని నా మూవీ ఫినిష్ చేస్తాను. దాని తర్వాత ఆ మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తే నేనేనా అనిపించింది, ఆ మూవీ చూస్తాను అంత బాగుంది. ఎలా అండి అప్పట్లో సుమన్ గారు అంటే మంచి స్టార్డమ్ ఉన్న హీరో, మంచి పేరు ఉండేది, అవకాశం ఎలా వచ్చిందంటే సుమన్ గారితో? అదే చెప్పాను కానీ నేను మనసిచ్చాను చేస్తున్నాను, నాకు ఇంకెక్కడ నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆఫీస్లో తిరిగి మేనేజర్స్ కానీ వెళ్ళి నా ఫొటోస్ చూపించడం అట్లా నాకు ఏది జరగలే మరి, ఎందుకో తెలీదు. నాకు కంటిన్యూస్ ఈ మూవీ అయిపోతుందా, నెక్స్ట్ మూవీ రెడీగా ఉండేది, నెక్స్ట్ మూవీ అట్లా వెళ్ళిపోయింది. నేను ఎక్కడ గ్యాప్ తీసుకోవాలా మీకు తెలీదు. ఒకటే రోజు 3 షూటింగ్స్ చేశా, 3 మూవీస్ షూటింగ్స్ చేశా. ఎన్టీఆర్ నగర్ పెళ్ళం వచ్చింది అండ్ ఇంకొక యాడ్ ఫిల్మ్, మధ్యాహ్నం ఒకటి, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. నైట్ షూట్ ఏమో ఎన్టీఆర్ నగర్ చేశాను, పెళ్ళాం వచ్చింది డేలో, ఆఫ్టర్నూన్ ఏమో యాడ్ షూట్ చేశాను. సో అంతా బిజీగా చేశాను, ఎక్కడ నాకు ఆఫీస్లో తగ్గి అట్లా ఎక్కడ జరగలేదు. సుమన్ గారు ఏ విధంగా ఉండేవాళ్ళని అంటే పెళ్ళాం వచ్చింది అనే మూవీలో సుమన్ గారితో నేను 4 ఫిల్మ్స్ చేశా. మీకు అదే ఫస్ట్ ఫిల్మ్ అనుకోండి కదా పెళ్ళాం వచ్చింది, సుమన్ గారితో రామసక్కనోడు. రామసక్కనోడు ఫస్ట్ మూవీ, రామసక్కనోడు సాగర్ గారి డైరెక్షన్. సుమన్ గారు అంటే అందరు అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. అవును, ఆ గ్లామర్ ఆ విధంగా ఉండేది, అంత ఇదిగా ఉండేవాళ్ళని. యాక్చువల్గా నాకు కూడా, నేను ఫీల్కి రాకముందు సుమన్ గారు అంటే నాకు కూడా ఇష్టం,
అంటే మా అమ్మీ జనరల్గా అమ్మాయిలు ఏ హీరో అంటే ఇష్టపడ అట్లా అట్లా సుమన్ గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఆయనతో వచ్చింది, అది కూడా ఫుల్ గ్లామరస్ క్యారెక్టర్ నాది అందులో, ఫుల్ గ్లామర్ క్యారెక్టర్. సో ఫస్ట్ డే షూట్కి గోల్కొండ టూమ్స్లో సాంగ్ ఫస్ట్ డేనే, ఓకే ఫస్ట్ డేనే సాంగ్. సో ఫస్ట్ డే వెళ్ళగానే సాగర్ గారు పరిచయం చేస్తారు హీరోయిన్, అమ్మాయి పరిచయం చేస్తే సో మాట్లాడారు, బాగానే మాట్లాడారు. సో మంచి ఆయన, చాలా బేసిక్గా చాలా మంచి ఆయన. టచ్లో ఉన్నారండి ఇప్పుడు? మాట్లాడతారు అప్పుడు? మాట్లాడుతూ ఉంటాము. రీసెంట్గా ఒక క్యారెక్టర్ కోసం కూడా మాట్లాడాము, మేబీ లాక్డౌన్ తర్వాత కలిసి చేస్తాం మళ్ళీ. లాక్డౌన్ తర్వాత ఒక మూవీలో కలిసి చేస్తాం. హీరోయిన్గా మంచి నేమ్ ఉన్న మీకు నిజం మూవీ చేశారు మీరు, ఆ క్యారెక్టర్ ఎందుకు చేయాలనిపించింది? తేజ గారు మిమ్మల్ని ఏ విధంగా ఒప్పించారు అసలు దానికి? ఇప్పటికీ రతాలు రతాలు అనే పాట ఆ సాంగ్ అయితే నాకు మంచి ఫేమ్ తీసుకొచ్చింది యాక్చువల్గా, కానీ అదొక్కటే సాంగ్ కాదు, అందులో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్ అన్నింటిని కూడా తీసేశారు. సినిమాలో ఎంత అయిందని అదని ఇదని సమ్ అప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగాయి కదా వాళ్ళకి, ఆ ఇష్యూస్ వల్ల లెంత్ అయిందని. అంటే ఎలా అండి, ఏ ఇష్యూస్ జరిగాయి? చాలా మందికి దాని మీద కొంత డౌట్ ఉంది. సమ్ ఆయన పర్సనల్ ఇష్యూస్ అండి, తేజ గారి పర్సనల్. సో ఆ టైంలో మరి వేరే వేరే వాళ్ళు కూడా డైరెక్ట్ చేసి తీశారు. నా పార్ట్ అంతా అయితే తేజ గారు తీశారు, డైరెక్ట్ చేశారు, ఆయనే డైరెక్ట్ చేశారు. కానీ తర్వాత సినిమా ఆల్మోస్ట్ 4 అవర్స్ వచ్చింది అది ఇదేనని చెప్పి సాంగ్ తీసేశారు, ప్లస్ సీన్స్ కూడా తీసేశారు. తీసేస్తే అప్పుడు నేను బాగా బిజీగా ఉన్నాను కదా, నా వంతా కూడా మహేష్ బాబు గారితో మూవీ చేస్తున్నాను, మహేష్ బాబు ఇవంతా ఇంటర్వ్యూస్ అన్నీ వచ్చాయి. కట్ చేస్తే మూవీలో ఫస్ట్ డే సాంగ్ కూడా లేదు, సీన్స్ లేవు, సాంగ్స్ లేదు, అలా రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసిన తర్వాత ఇది కొంతమంది తేజ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మా ఫ్యాన్స్ కూడా కొంచెం ఇది చేశారు, ఇది చేస్తే అప్పుడు సాంగ్ యాడ్ చేశారు. యాక్చువల్లీ సాంగే చాలా ప్లస్ అయింది మూవీకి. సో ఆయన చెప్పారు నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా చేద్దాము అది ఇది అని. మిమ్మల్ని మీట్ అవ్వలేదా? లేదు, మళ్ళీ మొన్న రీసెంట్గా కలిశాను, జస్ట్ రామనాయుడు స్టూడియోస్కి వెళ్తే అక్కడ ఆయన ఉన్నారు. సో వెళ్ళి మాట్లాడాను, చేద్దామని చిన్న డెఫినెట్గా అని చెప్పారు. ఓకే, మహేష్ బాబు గారు ఏ విధంగా ఉండేవాళ్ళండి సెట్లో? కూలెస్ట్ పర్సన్ అసలు, చాలా కూల్గా ఉంటారు, చిలిపిగా ఉంటారు, అల్లరి చేస్తుంటారు అని చెప్పేసి అంటూ ఉండే, కనపడిన అల్లరి చేస్తారు చాలా, అంటే సరదా అయిన అల్లరి. ఒక మాట అనేస్తారు, బాగున్నారండి అంటారు, మీరు సారీ బాగుందండి అంటారు, అది వినపడకుండా అంటారు అన్నమాట, వినపడకుండా అంటారు. ఏంటి సార్ అన్నారు అని అంటే, ఏం లేదు నేనేం అనలేదే అంటారు. సార్ మీరు ఏదో అన్నారు సార్ చెప్పండి, నేనేం అనలేదు. అట్లా ఒక ఫన్నీగా ఉండేది ఇద్దరికి టాపిక్ అనేది. సాంగ్ని బాగా ఎంజాయ్ చేశాను డాన్స్ ఆయనతో, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం రియల్గా హ్యాపీ. అప్పుడున్న మహేష్ బాబు గారికి ఇప్పుడున్న మహేష్ బాబు గారికి చూస్తే వేరియేషన్ ఎలా అనిపిస్తుందండి? అంటే ఒక్కడి తర్వాత రిలీజ్ అయిన సినిమా, అప్పుడే ఆయనకి మార్కెట్ ఓపెన్ అయింది. నిజం లాంటిది అంటే చాలా, అంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేయటం. నాకు ఆయన లవర్ బాయ్గా ఆల్వేస్ లవర్ బాయ్, లవ్ సీన్స్లో చూడమే ఆయన నాకు బాగా ఇష్టం. కలిసారా మూవీ అయిపోయిన తర్వాత? మళ్ళీ కలలేదు. ఎలా ఉండేదండి సెట్లో ఎక్స్పీరియన్స్? ఆయనతో ఏ విధంగా ఉండేది సెట్లో? చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ నేను అదే చెప్పాను కదా, సీన్స్ ఉన్నాయి ఆ మూవీలో. నాకు 40 డేస్ వర్క్ చేశాను నేను ఆ మూవీకి, 40 డేస్ ఆల్మోస్ట్ 10 సీన్స్ వన్ సాంగ్, సీన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. బట్ ఆయనతో ఎవ్రీడే అప్పుడు మేమంతా కలిసి కూర్చొనే లంచ్ తినేవాళ్ళం, తేజ గారు, మహేష్ గారు, నేను, అందరం ఒక గ్రూప్గా అందరం కూర్చొని, రక్షిత, అందరం ఒక గ్రూప్గా కూర్చొని తినేవాళ్ళం, సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం లంచ్ బ్రేక్ని అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ. ఆయన ఎప్పుడు కూడా ఆయన పెద్ద హీరో లేకుంటే నేను హీరో అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు చూపించలేదు మా దగ్గర ఆయన, ఎక్కడా చూపించరు అని అందరూ అంటారు. బట్ నేను ఫేస్ చేశాను కదా, నేను ఆయనతో వర్క్ చేశాను కాబట్టి నాకు పర్సనల్గా కూడా అదే ఫీలింగ్ ఆయనతో. ఎక్కడండి అంటే నిజం మూవీకి డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందండి? అంటే తేజ గారికి మహేష్ బాబు గారికి వచ్చిందా, లేదంటే ఎలాగా అంటే అన్ని సీన్స్ పోవడానికి మీ సీన్స్ అన్ని ఉన్నాయి అంటున్నారు? అంటే అది స్క్రిప్ట్, 40 డేస్ షూట్ అంటే మామూలు విషయం కాదు కదా, స్క్రిప్ట్లో సమ్ చేంజెస్ వచ్చాయంటండి. సో నేను కూడా తర్వాత యాక్చువల్గా ఆ టైంలో నేను కొంచెం హర్ట్ అయ్యాను, 40 డేస్ వర్క్ చేసిన తర్వాత మూవీలో సీన్స్ లేకుండా సాంగ్ లేకుండా ఉందంటే ఫస్ట్ వీక్ అంతా కూడా నేను చాలా అప్సెట్లో ఉన్నా, చాలా అప్సెట్లో ఉండి అంటే ఒక మంచి హీరో
ఆ మూవీ మనం కష్టపడి వర్క్ చేస్తాం, దాంతో బూస్టప్ అవుతామని చెప్పి మనం ఇది చాలా కష్టపడి చేసి అంతా చేస్తే ఏంటిలా అయిపోయింది, ఎలా అసలు ఎలా ఎలా తీసేశారు, రేపు పొద్దున ఇంత ఇంటర్వ్యూలు వచ్చి ఇంత జరిగిన తర్వాత ఆ సినిమాలో నేను లేనంటే ఎలా ఉంటుంది అని అని చెప్పి చాలా చాలా అప్సెట్ అయ్యాను ఆ టైంలో. బట్ లేటర్ జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ, మనం ఇవన్నీ దాటుకొని వెళ్తేనే ఒక స్టేజ్కి వెళ్ళగలుగుతామని మైండ్ సెట్ చేసుకొని మూవ్ ఆన్ అయిపోయి. ఓకే.